దేవీపురంలో అక్షయ తృతీయ సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అంగరంగ వైభవంగా భక్తులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురుమాత శ్రీమతి అన్నపూర్ణమ్మ అక్షయ తృతీయ విశిష్టత కోసం వివరించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో చోడవరం గ్రామానికి చెందిన డాక్టర్ కె సుమలత, జ్యోతిర్మయి, డాక్టర్ సతీష్ కుమార్ దంపతులు మరియు దేవీపురం ట్రస్ట్ సభ్యులు కందవరపు ప్రభాకర్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. దేవీపురానికి స్వాగతం. నేడు శ్రీ శుభకృత్నామ సంవత్సర అక్షయ తృతీయ. ఈరోజు చాలా మహత్తరమైన రోజు. అక్షయ తృతీయ అంటే మన దేశం అంతటా కూడా శ్రీ మహాలక్ష్మిని పూజించేవారు ఉన్నారు. ఈరోజు సాధారణంగా బంగారం కొంటూ ఉంటారు. అయితే దీని వెనకాల నిజమైన ఇదేంటంటే అక్షయ ఈ పేరులోనే ఉంది అంతా కూడా. అక్షయ అంటే క్షయము కానిది, ఏదైతే నాశనము కాదో అది మనం ఈరోజు కోరుకుంటున్నాం. ఏంటి నాశనం కాదు అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం. ఇది ఎప్పుడూ కూడా నాశనం కానిది. అమ్మవారి తాలూకా నిరంతర కరుణ కటాక్షము, ఇది మనం ఎప్పుడు కూడా కోరుకోవాల్సింది. శ్రీ విద్యారణ్య సంపుటిత శ్రీ సూక్త మహాలక్ష్మి హోమం, ఇదేంటంటే చాలా ప్రత్యేకమైన పద్ధతి. శ్రీ విద్యారణ్యుల వారంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, మన విజయనగర సామ్రాజ్యంలోని దాదాపు 14వ శతాబ్దంలోనూ 15వ శతాబ్దంలోనే ఈయన విద్యారణ్య స్వామి వారు ఉండేవారు. శంకరాచార్యులు అటువంటి అంత చాలా గొప్ప ఋషి. ఆయన ఈ విజయనగర సామ్రాజ్యానికి చాలా ధనము ఇవన్నీ కూడా చేకూర్చారు. ఏ రకంగా అంటే ఈ శ్రీ సూక్త విధానంతో ఆయన రచించిన, ఆయన కనుగొన్న ఈ శ్రీ సూక్త విధానంతో, అంటే శ్రీ సూక్త సంపుటి చాలా ఆరు మంత్రాలు ఉంటాయి. ఇందులో దుర్గా మంత్రాలు ఉంటాయి, త్రిశక్తి షోడశి మంత్రం ఉంటుంది, షోడశి ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ మంత్రాలన్నింటినీ కూడా సంపుటి చేసి ఒక విధానం తయారు చేశారు. అట్టి విధానముతోటి ఈరోజు ఇక్కడ హోమం చేయబడుతుంది. సో ఇవి ఈరోజు జరిగే కార్యక్రమాలు. మధ్యాహ్నం అన్నదానం కూడా ఉంటుంది అందరికీ కూడా. సో దేవీపురంలో జరుగుతున్న ఈ శ్రీ సూక్తంతో కూడిన ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొన్న స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారందరిపైన, మనందరిపైన కూడా అమ్మవారి తాలూకా నిరంతర కటాక్షము, నిరంతర అనుగ్రహము ఎప్పుడు కూడా ఉండాలని, అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః.